హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 13/7/2018 ప్రోగ్రామ్కి. ఫ్యూ పరిశోధనా కేంద్రం అమెరికా సర్వేలో తమ జీవితకాలంలో చూచిన అత్యుత్తమ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సర్వేలో పాల్గొన్న వారిలో 44% బరాక్ ఒబామాకు ఓటేసి మొదటి స్థానంలో నిలిపారు. బిల్ క్లింటన్కు 33% మంది వేసి రెండవ స్థానం, రొనాల్డ్ రేగన్కు 32%తో మూడవ స్థానం, డొనాల్డ్ ట్రంప్ని 4వ స్థానానికి పరిమితమయ్యారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణలో తొలిస్థానం పొందిన రైల్వే స్టేషన్లు మధ్య రైల్వేలోని బలార్షా, చంద్రపూర్. నూతన ఆవిష్కరణలో భాగంగా జోనల్ రైల్వేల మధ్య 2017 సుందరీకరణ పోటీలు నిర్వహించారు. దీనిలో రెండవ స్థానం మధుబాని ఈస్ట్ సెంట్రల్ రైల్వే, మధురై సదర్న్ రైల్వే 2వ స్థానంలో నిలిచాయి. గాంధీధామ్ వెస్ట్రన్ రైల్వే, కోటా వెస్ట్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే 3 కలిపి 3వ స్థానంలో నిలిచాయి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించే అంశంపై ప్రాంతీయ సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు? పాట్నా, భోపాల్, హైదరాబాద్, గౌహటి, ఢిల్లీ. గత నెల 17వ తారీఖున నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి 7 ముఖ్యమంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులుగా శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. అయితే ఈ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయంతో అనుసంధానించడం అంశంపై మరింత విస్తృత స్థాయి చర్చలు జరగాలని అవసరం ఉందని వివరించారు. ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ దేనిలో ఉంటుంది? విమానాల్లో. ఇది విమానం చుట్టూ విహంగంలో ఎంతెంత దూరంలో ఇతర విమానాలు ఉన్నది అని తెలియజేసే అప్రమత్త వ్యవస్థ. స్వీయ ప్రతిభతో అమెరికాలో అత్యధిక సంపద ఆర్జించిన 60 మంది మహిళలలో భారతీయ మూలాలున్నవారు ఎందరు? 2. ఈ జాబితాలో అగ్రస్థానంలో రియాలిటీ టీవీ స్టార్, ఔత్సాహిక వ్యాపారవేత్త కైలీ జెన్నర్ అగ్రస్థానం పొందారు. సాంకేతిక నిపుణురాలు జయశ్రీ ఉల్లాల్ $1.3 బిలియన్ సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరొకరు నీరజా సేదీ, 6,800 కోట్ల సంపదతో 21వ స్థానంలో నిలిచారు. ఒక వన్డే మ్యాచ్లో భారత్ తరపున అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన బౌలర్లలో కులదీప్ స్థానం 4వ స్థానం, 6/25. ఇందులో ఈ జాబితాలో స్టూవర్ట్ బిన్నీ 6/4 ముందు ఉన్నాడు. పదవీకాలం పూర్తయిన డెప్యూటీ చైర్మన్ స్థానంలో కొత్త వారిని ఎంత గడువులో ఎన్నుకోవాలి? గడువును తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదు. గతంలోనూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను కొంతకాలం పాటు నిర్వహించకుండా వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. నరంగ్ ఒసోటానకర్న్ ఎవరు? థాయిలాండ్ గుహల్లో చిక్కుకున్న బాలల్ని రక్షించే ఆపరేషన్కి నేతృత్వం వహించారు. ఈయన చియాంగ్ రాయ్ ప్రావినెన్స్ గవర్నర్. థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచా పిల్లలు చిక్కుకున్న గృహ పేరు థామ్ లువాంగ్. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మలాలా దినోత్సవం ఏ రోజు? July 12. బాలిక విద్య కోసం ఉద్యమించినందుకు మలాలా యూసఫ్ జాయ్పై 2012 పాకిస్తాన్లోని స్వాత్ లోయలో తాలిబాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తన 16వ జన్మదినోత్సవాన్ని
పునస్కరించుకుని ఆమె 2013 జూలై 12న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. విద్య ప్రాముఖ్యతపై మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఈ రోజును మలాలా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నివేదికలో బాలలకు చదువు చెప్పించకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నుంచి 30 లక్షల కోట్ల డాలర్ల వరకు నష్టం ఉంటున్నట్లు తెలిపింది. 2014వ సంవత్సరంలో ఈవిడి నోబెల్ శాంతి అవార్డుని కైలాష్ సత్యార్థితో కలిసి పంచుకున్నది. పాకిస్తాన్లోని స్వాత్ ప్రాంతంలో ఉన్న బుద్ధుడి విగ్రహం పునరుద్ధరణ చేసిన దేశం ఇటలీ. 7వ శతాబ్దపు ధ్యానస్థితిలోని బుద్ధుని శిలా విగ్రహం చాలా అరుదైనది. దక్షిణాసియాలో పేరుగాంచిన అతి కొద్ది వాటిల్లో ఒకటి. దీన్ని 2007 సెప్టెంబర్లో ముల్లా ఫజులల్లా నేతృత్వంలోని తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేశారు. ఇటలీ ప్రభుత్వం 2.9 మిలియన్ల డాలర్లు వెచ్చించి ఈ విగ్రహాన్ని పునరుద్ధరణ చేసింది. 2012లో దశల వారీగా ఈ శిల్పానికి చికిత్సలు చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి దిగుమతి అవుతున్న చేపలపై నిషేధం విధించిన రాష్ట్రాలు అస్సాం, నాగాలాండ్. చేపలపై ఫార్మాలిన్ పూత ఉన్నట్లు నిర్ధారణ అవడంతో నాగాలాండ్ పూర్తిగా దిగుమతులు నిలిపివేసింది. అస్సాం ఏపీ నుంచి వచ్చే చేపలను దిగుమతులు చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఫార్మాలిన్ ఎందుకు వాడతారు అంటే చేపలు త్వరగా పాడవకుండా ఈ ఫార్మాలిన్ రసాయనాన్ని పూతగా వేస్తారు. దీనివల్ల 2-3 రోజులు ఎక్కువ నిల్వ ఉంచి అమ్ముకునేందుకు వీలుంటుంది. అయితే ఈ పూత ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఎవరిని ఎంపిక చేసింది? బివి రమణ కుమార్, మాతాంగి రవికుమార్, కట్టా జనార్దన్. బివి రమణ కుమార్ విజయవాడ నగర అదనపు పోలీస్ కమిషనర్గా చేస్తూ రిటైర్ అయ్యారు. మాతాంగి రవికుమార్ చీఫ్ కన్జర్వేటర్గా రిటైర్ అయ్యారు. కట్టా జనార్దన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 32 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఫిన్లాండ్లో జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్20 మహిళల 400 మీటర్ల పరుగులో స్వర్ణ విజేత హిమ దాస్. హిమ 51.46 సెకండ్లలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ ఛాంపియన్షిప్లో పతాకం గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్ కూడా హిమయే. అస్సాముకు చెందిన హిమ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 51.32 టైమింగ్స్తో 6వ స్థానంలో నిలిచింది. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.